देना चुपी गोटे कुछ चाल चाल कल ఇక్కడ మీకు కనిపిస్తున్న మొక్క ఆల్మండ్ ప్లాంట్ అది అంటే బాదం మొక్క ఇంట్లో మనము కొనుక్కొచ్చుకుంటాం కదా బాదం పప్పులు అవి నానబెట్టి ఒక రోజంతా నీళ్ళల్లో దాన్ని నేను పేపర్ నాప్కిన్ని తడిపి దాంట్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక రెండు వారాలకి మొలకొచ్చింది ఆ మొలకొచ్చిందని నేను ఇంట్లోనే వేరే దాంట్లోకి మార్చాను నేను కోకోపీట్ మట్టి ఉన్న దాంట్లోకి మారిస్తే అది కొంచెం పెరిగింది పెరిగాక తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అంత పెట్టి తీసుకొచ్చి పెట్టి కూడా ఒక 8 నెలలు అయిపోయింది ఇదిగో ఇక్కడ కరెక్ట్గా చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాకా మాత్రమే ఉండేది దాన్ని నేను పెట్టినప్పుడు ఇంతవరకే ఉండేది ఇక్కడ నుంచి పైన వచ్చిన మొత్తము ఫ్రెష్ అన్నమాట
ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరిగింది ఈ 1 మంత్లో. యాక్చువల్గా ఇలాంటి మొక్కలు ఇక్కడ పెరగవు, కానీ నాకేంటంటే ఇక్కడ పెరగని వాటిని కూడా పెంచాలని లేదు నా కోరిక అనమాట. అది అత్యాశే కావచ్చు, కానీ అలవాటు చేయాలి మనం వీటికి కూడా ఇక్కడ పెరగటాన్ని అలవాటు చేయాలి. ఇప్పుడు ఇక్కడ మొన్నటిదాకా ఇక్కడ యాపిల్స్ లేవు, ఈ మధ్య ఎవరో యాపిల్స్ వేశారంట, యాపిల్స్ పెంచుతున్నారు. మన దగ్గర ఇంతకుముందు డ్రాగన్ ఫ్రూట్స్ ఉండేవి కావు, అవి పెంచుతున్నారు. వీటిని ఇక్కడ తగ్గట్టుగా అలవాటు చేస్తే అవి పెరుగుతాయి మెల్లగా. ఇక్కడ అవకాడో కూడా పెరగదు, నేను పెట్టాను వచ్చింది కదా, చూద్దాం ఎంతవరకు పెరుగుతుందో. ఇది కూడా ఇవి మొన్న సమ్మర్లో ఇంట్లో కొనుక్కొచ్చుకున్న మామిడికాయలు ఉంటాయి కదా, వాటిలో టేస్ట్గా ఉన్న మామిడి టెంకలు తీసి ఇక్కడ పెడితే వచ్చినాయి. ఇది ఒకటి వచ్చింది, ఇది చాలా బాగుంది, ఇది ఇది దీని టేస్ట్ అందుకే ఇది పెట్టాము. ఇంకా ఇది ఇక్కడ కూడా వచ్చినాయి, ఇక్కడ ఒకటే ఒక మామిడి. ఇంకా వెనక్కి కూడా వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఇది ఒకటి, ఇక్కడ 2 వచ్చినట్టున్నాయి, 2 ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. మొత్తం 5 మామిడి మొక్కలు వచ్చినాయి. నేను ఇప్పుడు ఇంట్లో ఇంకొక అవకాడో సీడ్ పెట్టాను, అది చూడాలి వస్తుందో రాదో. మరి ఒకవేళ వస్తే కనుక ఇంకొక 1 మంత్ అయితే ఈజీగా పడుతుంది, 1 ఆర్ 2 మంత్స్ పడుతుంది అది రావడానికి. వస్తే కనుక తీసుకొచ్చి మళ్ళీ దీని దగ్గరగానే పెడతాను అది కూడా. మొన్న నేను మీకు ఒక వీడియోలో లిచ్చి మొక్కలు వచ్చినాయని చెప్పాను కదా, ఆ రోజు నేను ఒక 10-12 విత్తనాలు పెట్టాను, దాంట్లో 2 వచ్చినాయని చూపించాను కదా. ఇప్పుడు అన్నీ వచ్చినాయి, దాదాపుగా అన్నీ వచ్చినాయి, ఒక 2 రాలేదనుకుంటా, అవి కూడా వస్తాయని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక సీతాఫలం మొక్క వచ్చింది, ఇది మేము పెట్టలేదు, దాని అంతా అదే వచ్చింది. మ్యారీగోల్డ్ అని నారేయాలి, బంతి కూడా నారేయాలి, చిల్లీ జ్వాల ఇది కూడా నారే. సరే దేశీ విత్తనాలతో పెడదామని చెప్పేసి నర్సరీ లైవ్ నుంచి సీడ్స్ ఆర్డర్ చేశాను, అంటే 2 మంత్స్ బ్యాక్ ఆర్డర్ చేశాను. వాళ్ళకి అక్కడ పూణేలో లాక్డౌన్ ఉంది కదా, అందుకే లేట్గా వచ్చింది. ఇక్కడ లోకల్లో వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ అదే బయటకు వెళ్ళట్లేదు కదా ఎక్కువగా లోకల్లో అని చెప్పేసి నర్సరీ లైవ్లో ఆర్డర్ చేశాను, దేశీ విత్తనాలు ఆర్డర్ చేశాను. ఒకటేమో స్నేక్ గార్డ్ అంటే ఇది పొట్లకాయ దేశీ విత్తనాలు ఆర్డర్ చేశాను, ఇంకొకటి బీట్రూట్ దేశీ బీట్రూట్, ఇంకొకటేమో క్యారెట్ దేశీ క్యారెట్ ఇది కూడా, ఇంకొకటేమో రౌండ్ సొరకాయ ఉంటుంది కదా గుండ్రటి సొరకాయ అది ఒకటి ఆర్డర్ చేశాను, ఇంకొకటి ఇది నేతిబీరకాయ విత్తనాలు, ఉల్లిపాయ విత్తనాలు కూడా, రెడ్ ఆనియన్ లైట్ రెడ్ అంట. నేను ఎప్పుడు ఉల్లిపాయ అసలు ఎలా వస్తుందో చూడలే అంటే తెలుసు, కానీ నా ఓన్గా ఎప్పుడు ఉల్లిపాయలు గ్రో చేయలేదు, అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి తెప్పించాను సార్ అది కూడా. ఇంకా అవి కాకుండా
ఇవి మారిగోల్డ్ జాఫ్రీ అంటే ఇది మన కారంబంతి పూలు, కారంబంతి పూలు తెప్పించాను. ఇంకా చెర్రీ టొమాటో సీడ్స్ కూడా, చెర్రీ టొమాటో సీడ్ ఇదేమో బల్సామ్ డబుల్ మిక్స్డ్ అంటే మన చిలకగోరింట విత్తనాలు ఉంటాయి కదా, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇవి ఉండే చిలకగోరింట మొక్కలు ఉండేవి, చాలా బాగుండేవి, అవి అన్ని కలర్స్లో ఉండేవి. వాటికి ఇంత ఇంత కాయలు వస్తాయి, వాటి లోపల సీడ్స్ ఉంటాయి, మన యాలుక్కాయ సీడ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అవి, అవి పెడితే వచ్చేస్తాయి ఈజీగా. ఈ మధ్య నాకు ఎక్కడ దొరకలేదు అందుకే అవి కూడా తెప్పించాను. దీంట్లో డబుల్ మిక్స్డ్ కలర్ అని అన్నారు, టూ కలర్స్ ఉన్నాయేమో, ఇవి కూడా పెట్టాలి, చాలా లైన్ చూసి పువ్వులు. తర్వాత ఇది క్యాబేజ్ తెప్పించాను. ఇంకేమో ఇది ఇంకోటి హాట్ పెప్పర్, ఇంకోటి ఐస్బర్గ్ లెట్యూస్, ఇవి వాళ్ళు పెట్టట్లేదు. ఇంకోటేమో రౌండ్ క్యారెట్స్, మనం మామూలుగా పొడుగు క్యారెట్స్ వాడుతూ ఉంటాం కదా మామూలుగా, ఇవి రౌండ్వి అంట, చూద్దాం అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఇవి కూడా తెప్పించాను. ఇంకా ఇవి ఇవే తెప్పించాను, ఒక ప్యాకెట్కి ఇంకో ప్యాకెట్ ఫ్రీ అనమాట. మొత్తానికి ఈ విత్తనాలు అనేది నాకు 2 మంత్స్ పట్టింది. ఇవాళ కొన్ని విత్తనాలు పెడదాం అనుకుంటున్నాను, చిలకగోరింట విత్తనాలు, బంతి పెడతాను, ఇంకా నేది బెరకాయ, పొట్లకాయ ఇవన్నీ పెట్టేసి కదా ఇవి పెడదాం అనుకుంటున్నాను ఇవాళ. ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఇంట్లో పెంచిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తీసుకెళ్ళి పొలంలో పెట్టడం చూపించాను కదా, అవి అన్నీ ఇంకా బతికే ఉన్నాయి, కొంచెం పెరిగినాయి కూడా. వాటికి చుట్టూతో పాదులు చేసి సపోర్ట్గా పక్కన ఒక కర్ర పెట్టాను. అంటావా వేరే దగ్గర అటు పక్కన పెడదాందా వద్దులేదా. కొద్దిగుంటే కరేపాకు అని తర్వాత నీళ్ళు నీళ్ళు పోయి తీసుకొచ్చి తర్వాత ఇప్పుడే పోయి మర్చిపోతాం, మరీ ఫోర్స్గా పోయి మాకు మెల్లగా పోయి నేతి బీరకాయ విత్తనాలు. ఈ కారబంతి నార వేస్తున్నాను, ఇంకో పక్కన చిలకగోరింట విత్తనాలు నారేస్తున్నాను. ఇది నెక్స్ట్ చిల్లీ జ్వాల అంట, ఇవి కూడా నారేస్తున్నాను.
నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ మీ లైక్ బిందు, బాయ్.